సమసమాజ నిర్మాణానికి పునాది మన ఊరి బడి. నేటి ఆధునిక సమాజంలో అంతరించిపోతుంది అంతరించిపోతుంది అంతరించిపోతుంది. ఊరు వాడ కదలాలి, చేయి చేయి కలపాలి, ప్రభుత్వ బడి ఒడిలోకి పిల్లల వరవడిగా పంపాలి వరవడిగా పంపాలి వరవడిగా పంపాలి. అమ్మ పాల కమ్మ ధనవులా చెల్లెలా, మన ఊరి బడి మన కండగా ఉంది తమ్ముడా. అమ్మ పాల కమ్మ ధనవులా చెల్లెలా, మన ఊరి బడి మన కండగా. మధ్యాహ్నం భోజనం పెట్టి స్కాలరు సింపులు అందిస్తూ సంవత్సరానికి రెండు జతలా బట్టలు ఇస్తుంది జతలా బట్టలు ఇస్తుంది జతలా బట్టలు ఇస్తుంది. క్రమశిక్షణకు మారు పేరుగా విద్యార్థులను తీర్చిదిద్ది జీవితాలలో వెలుగులు వెన్నెలై కురిపిస్తుంది వెన్నెలై కురిపిస్తుంది వెన్నెలై కురిపిస్తుంది. అమ్మ పాల కమ్మ ధనవులా చెల్లెలా, మన ఊరి బడి మన కండగా ఉంది తమ్ముడా. అమ్మ పాల కమ్మ ధనవులా చెల్లెలా, మన ఊరి బడి మన కండగా ఉంది తమ్ముడా. పాఠమే పాటగా చదువే ఒక ఆటగా గురువే విద్యార్థికి చక్కని నేస్తంగా. పాఠమే పాటగా చదువే ఒక ఆటగా గురువే విద్యార్థికి చక్కని నేస్తంగా. మనసును మురిపిస్తే బాధను మరిపిస్తే మనసును మురిపిస్తే బాధను మరిపిస్తే తరగతి గదులే రేపటి తరగని నిధులు తరగతి గదులే రేపటి తరగని నిధులు తరగతి గదులే రేపటి తరగని నిధులు. బాబా అంబేడ్కర మన భారత భాస్కర, మీరే లేకుంటే మేమేమైపోతుంటిమో. అయ్యా మీరే రాకుంటే మేమెట్లా బతుకుతుంటిమో. బాబా అంబేడ్కర మన భారత భాస్కర, మీరే లేకుంటే మేమేమైపోతుంటిమో. మీరే రాకుంటే మేమెట్లా బతుకుతుంటిమో. భీమ భాయి కడుపున మీరు పుట్టకపోయుంటే తండ్రి రామ్జీ మిమ్ము బడికి పంపకుంటే బడి నిను వెలివేసిందని కృంగిపోయి ఉంటే అవమాన భారంతో ఆగిపోయి ఉంటే జ్ఞాన శిఖరమోలె మీరు ఎదగకపోయుంటే భారత మాతా పుత్రుల బతుకులు మారాలని భారత రాజ్యం తెలుసా. చెరువులో ఏముంటాయి? చెరువులో ఏముంటాయి? నీళ్ళు ఉంటాయి. నీళ్ళలో ఏముంటాయి? చెరువు నీళ్ళు దేనికి ఉపయోగిస్తారు? పంటలు పండటానికి, తర్వాత పశువులు నీళ్ళు తాగడానికి, బట్టలు ఉతుక్కోవడానికి, ఇంకా చేపలు పెంచుకోవడానికి ఈ చెరువు ఉపయోగపడుతుంది. మనకి ఇప్పుడు వర్షాకాలంలో వానలు వస్తాయిగా, వానలు వచ్చినప్పుడు ఊళ్ళో ఉన్నటువంటి నీళ్ళన్నీ ఈ చెరువులోకి వచ్చి చెరువు నిండిపోతాయి. నిండిపోయి ఇక్కడ చూడండి
చూపిరా. ఇది తూము. ఇదేంటో తెలుసా? తూము. దీంట్లో నుంచి దీన్ని పైకి తిప్పితే ఏమైతే నీళ్ళు అట్లా వెళ్ళిపోతాయి బయటికి వెళ్ళిపోయి. బయట ఏమున్నాయి? కాలువ ద్వారా పైన పొలాలు ఉంటాయి. పొలంలోకి నీళ్ళు వెళ్తాయి. నీళ్ళు వెళ్ళి పొలంలో మంచిగా పంటలు పండుతాయి అన్నమాట. ఇది మన చెరువు యొక్క ఉపయోగం. మీకు ఈవీఎస్లో చెరువు అనే పాఠం ఉంటుంది, ఉందా లేదా? చెరువు అనే పాఠంలో ఎట్లా చెరువు ఉంటుంది, ఈ చెరువులో ఈ వర్షం పడ్డప్పుడు నీళ్ళు వస్తాయి. ఒకవేళ వర్షాలు పడలేదనుకో, నాగార్జున సాగర్ కాలువ వచ్చినప్పుడు ఆ కాలువ నీళ్ళు మళ్ళీ చెరువులో పెట్టి దీన్ని నింపుతారు. అర్థమైందా? అదే పిల్లలు, ఇందాక మనం చెరువు చూసినాం అక్కడ. ఆ చెరువులో నీళ్ళన్నీ కాలువ ద్వారా ఈ పంట పొలాల్లోకి వస్తాయి, వచ్చి పంటలు పండుతాయి. ఇదే ఇక్కడ ఏ వేశారు, ఏ పంట వేశారు? ఇది వరి పంట. మనం రోజు అన్న తింటాగా ఎండిఎంలో తినే బియ్యం ఈ వరి పంట ద్వారానే మనకు వస్తాయి. మరి వడ్లు వరి బియ్యం కాస్తాయా? దీనికి బియ్యం కాస్తాయా? కాస్తాయా? మనకి బడిలో ఉండే బియ్యం దీనికి కాస్తాయా? కాయో. వడ్లు వస్తే వడ్లని మిల్లు పట్టించుకుంటే అప్పుడు బియ్యం అవుతుంది. అర్థమైందా? అంతేగాని డైరెక్ట్గా దీనికి బియ్యం కాయో. పాఠశాలలు విద్యా ఫలాలు అందరికీ అందించే నిలయాలు, సమాజ మార్పుకు పునాదులు పాఠశాలలు. విద్యా ఫలాలు అందరికీ అందించే నిలయాలు. అమ్మ పాల కమ్మ ధనంలా చెల్లెలా, మన ఊరి బడి మన కండగ ఉంది తమ్ముడా. పాటల మాటలతోటి చక్కనైన చదువులు, అర్హత కలిగిన గురువులచే విద్యా బోధన అందించు. విద్యా బోధన అందించు. విద్యా బోధన అందించు. అధునాతన విద్యా మాధ్యమాలతో విజ్ఞానాన్ని నేర్పించి సృజనాత్మకత పెంచుతున్నది, సంస్కృతిని కాపాడుతున్నది. సంస్కృతిని కాపాడుతున్నది. సంస్కృతిని కాపాడుతున్నది. అమ్మ పాల కమ్మ ధనౌలా చెల్లెలా మన